గవర్నర్ ప్రసంగంలో పసలేదని ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవి ఎంతవరకు నెరవేరాయో కనీస ప్రస్తావన లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిపైన గొప్పలు చెప్పించే ప్రయత్నం చేశారని ఆయన ఆక్షేపించారు. శాసనసభ వేదికగా సభలో చర్చించాల్సిన ప్రజా సమస్యలు చాలా ఉన్నందున కనీసం 26 రోజులు నిర్వహించాలని అడిగామంటున్న భట్టి విక్రమార్కతో ఈటీవీ ముఖాముఖి. అసెంబ్లీలో జరిగిన గవర్నర్ ప్రసంగము, ఆ తర్వాత జరిగిన బీఎస్సీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తదితర అంశాల మీద మనతో మాట్లాడేందుకు సిఎల్పి నేత భట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఆయన తెలుసు గవర్నర్ ప్రసంగం జరిగింది, ఆ ప్రసంగాన్ని ఏ విధంగా చూస్తారు? ప్రసంగంలో పెద్దగా దాని మీద స్పందించడానికి అసలు అంశాలు లేవండి. చెప్పినటువంటి అంశాలు కానీ సాధించినటువంటి కానీ ఏమన్నా అందులో పొందుపరిచి మాట్లాడిస్తారేమో అనుకున్నాం, కానీ ఏం కనపడలేదు. రాష్ట్రం బాగా అభివృద్ధి చెందింది, అన్ని రంగాలలో అభివృద్ధి ఉండదు అనేది, దాన్ని మీరు ఎలా చూస్తారు? దానికి సంబంధించిన లెక్కలు అన్నీ కూడా పొందుపరిచి చెప్తారు, కానీ అవన్నీ ఏమి ఇందులో చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ సంబంధించి నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. 45 లక్షల కోట్ల బడ్జెట్, అందులో తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా విభజన చట్టం ప్రకారం పొందినటువంటి హక్కులు ఏమి కనీసం అడ్రస్ కూడా చేయలేదు. వాటికి సంబంధించి వీటిని మేము పరిశీలన చేస్తున్నాం, ఈసారి కాకపోతే రేపైన ఇస్తాం అనే మాట కూడా ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే తెలంగాణ అనేది అసలు వాళ్ళ పరిగణలోనే లేకుండా చేసినట్టుగా కనిపిస్తా ఉంది. డెఫినెట్గా సాధించుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే తెలంగాణ చాలా నష్టం జరుగుతుంది. ఉదాహరణకి బయ్యారం స్టీల్ ప్లాంట్ కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, వీటన్నిటిపైన మనం పోరాటం చేయాల్సిందే. మేము కల్పించిన హక్కును కూడా మీరు పొందలేకపోతే ఎట్లా? ఇది కరెక్ట్ కాదుగా. అసలు కేంద్రం నుంచి నిధులు వాటాలు ఎలా ఉన్నాయి ఏంటి? ఈ ప్రస్తావన ఎక్కడా లేకుండా గవర్నర్ ప్రసంగం ఉండడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పటివరకు మీరు ఇచ్చిన హామీలు ఏంటి, సాధించిన అంశాలు ఏంటి, దానిపైన ఎక్కువగా దృష్టి సారించి చెప్తారు. కానీ ఇచ్చిన హామీల గురించి దీంట్లో ప్రశ్నించలేదు. సాధించిన విజయాల గురించి ఏదో మేము అన్ని గొప్పలు చేసామని రాసుకొని చదివించారు తప్ప, మీరు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి తీసి చెప్పాలి కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, మీరు ఇచ్చిన హామీ ఎన్ని లక్షలు ఇల్లు కట్టాము, ఇంతమందికి ఇంత ఇయ్యలేకపోయినా ఇంకెంత ఇస్తాం, 3 ఎకరాల భూమి అన్నారు, ఎంతవరకు పంచారు, రాలేదు కదా. ఇటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో రావాలి. అవన్నీ చెప్పలేదు కాబట్టి మీరేం సాధించలేదని అనుకోవాలి. స్పీకర్కు ఒక వినతిపత్రం ఇచ్చారు, ఏ అంశం గురించి మీరు ఆ వినతిపత్రం ఇచ్చారు? ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రజలు చాలా సమస్యలకి ఏమన్నా పరిష్కారం దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాలు పొందలేని నిరుద్యోగ యువత కానీ, ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేద ప్రజలు కానీ, రుణమాఫీ కానటువంటి వాళ్ళు కానీ, పోడు భూములకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఈ సమస్యలన్నిటిపైన సభలో చర్చ జరగడానికి మనకు సరైనటువంటి అవకాశం సమయం ఇవ్వాలని ఈ అంశాలన్నీ పొందుపరిచి స్పీకర్ గారికి ఇచ్చారు. ఎన్ని రోజుల పాటు ఈ సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? సో నంబర్ ఆఫ్ డేస్ వారికి ఏమి స్పష్టత ఇవ్వలేదు. సో మేము చెప్పింది ఏంటంటే బడ్జెట్ సమావేశాలు అనేది లాంగ్ డేస్గా జరుగుతాయి మిగతా సమావేశాల కంటే. అట్లాగే బడ్జెట్ ప్రజెంట్ చేసిన తర్వాత ఒక రోజు హాలిడే, దానిపైన జనరల్ డిస్కషన్ ఒక 6 రోజులు, 18 రోజులు డిమాండ్స్ మీద డిస్కషను, ఆ తర్వాత మళ్ళీ అప్రాప్రియేషన్ బిల్లు మీద చర్చ సమాధానం. రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యల పైన మాట్లాడటానికి అవకాశం వస్తుంది. మీరు గతంలో ఉన్న ప్రాక్టీస్ని పాటించండి, ఈ నెంబర్ ఆఫ్ డేస్ అన్ని కొనసాగించండి, కనీసం 26 రోజులు తగ్గకుండా సభ జరగాలనేది మేము ప్రభుత్వాన్ని కోరాం. బీఎస్సీ మీటింగ్లో వారు స్పీకర్ గారిని డిసైడ్ చేసి చెప్పన్నారు, స్పీకర్ గారు డిసైడ్ చేసి చెప్తా ఉన్నారు. ఇది బడ్జెట్ సమావేశాల్లో చాలా ప్రజా సమస్యలు చర్చకు రావాల్సిన ఉంది, కాబట్టి దానికి తగినంత సమయం కావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో తిరుపల్లెడ్డి ఈటీవీ న్యూస్ హైదరాబాద్.